పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒకటి మాట్లాడి అది నిజమా అబద్ధమా అది జనం నవ్వుకుంటారే అని చెప్పేటువంటి ఏ మాత్రం లేదు ఏదో రకంగా జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఇంత బురదయ్యాలి చంద్రబాబు నాయుడు గారికి మెయిల్ చేయాలి ఇంతకు మించి మరొకటి అంటే ఇది రాజకీయాల్లో ఇంతకన్నా తప్పుడుతనం ఇంకొకటి ఉండదు జగన్ మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినది ఎప్పుడు 2004వ సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని టిఆర్ఎస్ పార్టీ పెట్టింది ఎప్పుడు 2001వ సంవత్సరంలో కదా 2001వ సంవత్సరంలో 2000వ సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీ ఉద్భవిస్తే కేసీఆర్ గారు జై తెలంగాణ నినాదాన్ని అందుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయితే ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం 1962లో 1962 63లో కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది అప్పుడు దానికి రాజశేఖర్ రెడ్డి గారా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు బాధ్యులు 2001 సంవత్సరం నుంచి 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జై తెలంగాణ నినాదం స్టార్ట్ అయితే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం విడగొట్టమని చెప్పిన పార్టీ పెడితే ఉద్యమాన్ని మొదలు పెడితే కనీసం విచక్షణ మరి పవన్ కళ్యాణ్ కూడా పోయిన ఆస్తులు కొనుక్కుంటున్నాడు కదా మరి ఇతను కూడా కారణమే కదా లేదా ఉన్నాయి కదా ఆస్తులు కొనుక్కోలేదా తోటలు కొనుక్కోలేదా రోజు మనకు ఫోటోలు పెడుతుంటాడు కదా ఆవుతో ఎద్దుతో ఇటన్నిటితో పెడతాడు కదా మామిడి చెట్టు కింద పుస్తకం చదవకుండా మన ఇంక ఫోటో దిగి మన ఇంక చూస్తా ఫోటో దిగి పుస్తకం తలకిందులుగా పట్టుకుని ఫోటోలు దిగి ఇవన్నీ ఎక్కడి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు ఎక్కడి అప్పుడు తెలంగాణ వాళ్ళు దీనికోసం కాదు ఉద్యమం చేసింది కాబట్టి వాళ్ళు ఆయనకి ఆయనకు ఉన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకటే మనం కిరాయికి ఒప్పుకున్నాం కూలి తీసుకున్నాం కాబట్టి కూలికి తగ్గట్టుగా పనిచేయాలనేటువంటి అసత్యాలు మాట్లాడటం తప్పితే ఉద్దేశపూర్వకంగా విషం చెమ్మటం తప్పితే వాస్తవాలు ఏమున్నాయి మాట్లాడిన దానికి అర్థం ఉందా తెలంగాణ ఉద్యమం ఎప్పుడు వచ్చింది అంటే ఏదో ఒక రకంగా విపరీతమైన ద్వేషం జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి కక్ష ఈ కక్ష ద్వేషం చంద్రబాబు దగ్గర ఒప్పుకున్నటువంటి వీటి కోసం తప్పితే ఏముంది ఎవరికి అర్థం కాదు ఇదేంటో రాజశేఖర్ రెడ్డి 2004లో కదా ముఖ్యమంత్రి అయింది తెలంగాణ ఉద్యమం ఇంకా ముందు నుంచే ఉంది కదా రాజశేఖర్ రెడ్డి గారు టిఆర్ఎస్ కలిసి కదా పోటీ చేసింది ఎలక్షన్లో ఈ మాత్రం మరి మీ అన్నయ్య మీరు కదా వీటికి టిఆర్ఎస్కి వ్యతిరేకంగా పోటీ చేసింది మీరు కదా మిమ్మల్ని కదా రాని ఉంది మీ షూటింగ్ ఆపింది టిఆర్ఎస్ వాళ్ళు కదా మరి షూటింగ్లు ఎందుకు ఆపారు మీరు మీ అందరు సినిమా షూటింగ్లు ఎందుకు ఆపారు మీ సినిమా రిలీజ్లు ఎందుకు ఆపారు తెలంగాణలో మీరు కదా కారణం ఇటువంటి దురుద్దేశాలు విషం చిమ్మే కార్యక్రమాలు కట్టిపెట్టమని చెప్పని కావాలంటే షంషేర్గా చంద్రబాబు కోసం నేను పనిచేస్తున్నానయ్యా చంద్రబాబు ముఖ్యమంత్రి అవటమే నా ఉద్దేశం అని చెప్పు తప్పే ఉంది తాడి చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే దూరమేత కోసం ఎక్కానని చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు దిగాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దిగితే నువ్వు ఎక్కుతావా నువ్వు ఎక్కడా కాదు కదా ఇప్పుడు సీట్లు తణుకులో అనౌన్స్ చేసావు అక్కడ ఇక్కడ సీట్లు అంటున్నావు మరి ఎక్కడ ఏం మిగతా సీట్లు ఎందుకు 175 సీట్లు ఎందుకు అనౌన్స్ చేయు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతానని చెప్పి అంటున్నావు 175 పోటీ చేస్తున్నావా ఎన్ని పోటీ చేస్తున్నావు కలిసి రండి నిన్నదండి ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు వద్దు మేమే ఎవరితో పోటీ చేయి ఎంతమంది వచ్చినా మాకేం లెక్కలేదు ప్రజల్ని ప్రజలకు ఒక నిజాయితీతో మాట్లాడండి చెప్పండి మేమంతా ఒకటే చంద్రబాబు నాయుడు మేము బీజేపీ అందరం కలిసి పోటీ చేస్తున్నామని చెప్పి చెప్పండి తప్పే ఉంది ఎలక్షన్ దాకా ముసుగు అప్పుడేమో కలిసి పోటీ చేస్తాం ఎన్నెందుకు ఎవరికి అర్థం కావట్లేదు ఓ 30 రోజులు చంద్రబాబు నాయుడు ఏమో నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను పెట్టడు నువ్వేమో చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలు ఇన్ఛార్జి పెట్టడం తోటేమో అక్కడక్కడ టికెట్లు అనౌన్స్ చేస్తావు కొన్ని చోట్లకి వెళ్ళి మాట్లాడతావు విషం చిమ్ముతావు తప్పుడు మాటలు మాట్లాడతావు నేను వైజాగ్ వెళ్ళి వాలంటీర్ ఎవరో అక్కడ వాలంటీర్ అమ్మాయి పనిచేస్తుంటే ఆడెవడో
పూర్వం ఎప్పుడో వాలంటీర్ చేశా అంటే ఆడు చంపాడంటారు. అటైతే ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆఖరికి జనసేన కార్యకర్తలు ఎన్ని గంజాయి కేసుల్లో, మర్డర్ కేసుల్లో, హత్యాయత్నం కేసుల్లో ఎన్నిట్లో ముద్దాయిలుగా ఉన్నారు? మరి మీరు ఎప్పుడు బాధ్యత తీసుకున్నారు? ఈ రోజున్న ఒక రోజున్న బాధ్యత మాదే, ఆ మర్డర్కి మేమే కారణం, లేకపోతే హత్యాయత్నానికి మేమే కారణమని జనసేన కార్యకర్తలు అంటే ఏం చేసుకున్నావు? వాలంటీర్ వ్యవస్థ అంటాడు, కసేపం వాలంటీర్ని మేమేమంటలా చాలా మంచి వాళ్ళు మీరు అంటాడు. ఒకరోజు అంటాడు అసలు వాలంటీర్లు అందరూ వీళ్ళే అమ్మాయిలను అమ్మేస్తున్నారు అంటాడు. రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట. నేను ఒకటే పవన్ కళ్యాణ్ని సవాల్ చేస్తున్నా, నిజంగా నువ్వు నిజాయితీ గలవాడు అయితే, కళ్యాణ్ నువ్వు నిజాయితీ గలవాడు అయితే 2014 నుంచి 19 దాకా నేను చంద్రబాబు నాయుడు కలిసి ఏ పరిపాలన చేశామో మళ్ళీ చేస్తామని చెప్పే దమ్ము నీకుందా కళ్యాణ్? చెప్పుకోలేవు కదా పవన్, సిగ్గుపడవా? చెప్పుకోలేకపోటాకి ఇవాళ నేను విడిగా ఉన్నానని చెప్తావు, అప్పుడెప్పుడో ఇదని చెప్తావు. ఈ రకమైనటువంటి ఇవాళ మీకు చేతనైతే నేను చంద్రబాబు కలిసి 2014 నుంచి 19 దాకా ఏ పరిపాలన చేశామో అవన్నీ మీకు తీసుకొచ్చి అందిస్తామని చెప్పి చెప్పండి. అది చెప్పే దమ్ము లేదు. స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతావు, ఒక్కరోజు మోడీ గారికి వెళ్ళి స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాల? జగన్మోహన్ రెడ్డి గారిని అంతు చూస్తాకైతే మోడీ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటావు, అమిత్ షాకి వెళ్ళి చెప్పుకుంటా అని చెప్తావు. మరి స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడావు? ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలి కదా, నీకు అంత సత్తా ఉంది కదా ఢిల్లీలో. మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారిని ఆటాడించే అన్న సత్తా నీకు ఉన్నప్పుడు ఏ మరి తొలు కబుర్లు చెప్తావు కదా? ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడావు? ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడావు? మళ్ళీ ఒక పక్క నాకు ఎంపీలు లేరంటావు. ఎంపీలు ఉన్నా లేకపోయినా నీకు ఆటాడిచ్చే సత్తా ఉంది కదా వాళ్ళన్నీ? నువ్వేం చెప్తే ఆట ఆడతారు కదా, చెప్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డిని ఒక ఆటాడిస్తాను అమిత్ షాతో ఢిల్లీలో చెప్తాను. మరి ఇది ఎందుకు చెప్పవు? ప్రత్యేక హోదా ఇమ్మని ఎందుకు చెప్పవు? సొల్లు కబుర్లతో కేవలం ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి తద్వారా వాళ్ళందరినీ కూడా పొట్లాం కట్టి తీసుకెళ్లి చంద్రబాబుకి అమ్మేటువంటి ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు పోటీ చేసేది పవన్ కళ్యాణ్, నువ్వు పోటీ చేసేది 25 సీట్ల నుంచి 30 సీట్ల లోపు అనేది అందరికీ తెలుసు. మీ పార్టీ వాళ్ళకి తెలుసు, తెనాలి పోటీ చేస్తామని తెలుసు. మరి గుంటూరు జిల్లాలో తెనాలి సీట్ ఒకటే ఉందా? ఎన్ని సీట్లు ఉన్నాయి గుంటూరు జిల్లాలో? 7 సీట్లకి మరి మిగతా క్యాండిడేట్లు ఎందుకు అనౌన్స్ చేయు? కేవలం నాదెండ్ల మనోహరే తెనాలిలో పోటీ చేస్తాడని చెప్తావు, మరి మిగతా 6 చోట్ల పోటీ చేయరా? ఎవరు పోటీ చేస్తారు అక్కడ? మీ పార్టీ పోటీ చేయదా? తణుకులో రామచంద్రరావు అని చెప్తావు, మరి తణుకులో తప్పితే మిగతా చోట్ల మీరు ఎవరు పోటీ చేయరా? ఇంకెవరు మీ పార్టీ పోటీ చేయదా? పోటీ చేయకుండా అంటే పార్లమెంట్కి ఒక సీటు పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతావు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావు, నీది బాధ్యత. నేను చెప్తున్నా ఓటేయండి ప్రశ్నిస్తానని చెప్పావు, ఏం ప్రశ్నించావు? ఎక్కడ ప్రశ్నించావు? ఈ రాష్ట్రానికి చంద్రబాబు దగ్గర నుంచి ఒక్క మెయిల్ చేశావా? చంద్రబాబు పెట్టిన కష్టాల్లోంచి ఒక్కటన్నా చేశావా? అమరావతి రైతులను ఏం చేశావు? ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? ఈ పచ్చి దగాకోరు మాటలు, ప్రజల్ని మోసం చేసే మాటలు, సినిమా గ్లామర్తో ప్రజల్ని అమ్మేసేటువంటి కార్యక్రమాలని కట్టి పెడితే నువ్వు చెప్పేటువంటి నిజాయితీ మాటలు వాళ్ళు చిరంజీవి గారిని చూసి నేర్చుకో. నాకు రాజకీయాలు సరిపడదన్నాడు, అన్నీ మోసుకున్నాడు, సినిమా చేసేస్తున్నాడు ఆయన, నాకు రాజకీయాలు అక్కర్లేదన్నాడు. కానీ ఈ రకంగా నేను నిజాయితీ పరుణ్ణి, అంతకుముందు మొన్నటిదాకా ఏం చెప్పావు? నాకు ఏ పార్టీ ఓడి రాకూడదు, టీడీపీ నుంచి కానీ వైసీపీ నుంచి ఎవరిని చేర్చుకున్నావు, వాళ్ళు ఎవడొస్తాడా అని రెండు రెండు అని చెప్పని మామూలుగా బస్టాండ్లో మన మినీ వ్యాన్లు ఉంటాయి, వాటి పేరేంటండి, టాటా మ్యాజిక్ పెట్టి రెండు రెండు అన్నట్టుగా ఎవడొస్తాడు రమ్మని పిలుస్తున్నావు. ఇది కదా అంటే నీ మాటకి నిలకడలేదు, నీ ఆలోచనకి నిలకడలేదు. ఈ నిలకడలేని పనులు ఎందుకు పవన్? అన్ని కట్టిపెట్టి శుభ్రంగా జనాలను మోసం చేద్దామనా? ఎందుకు ఇదంతా? ఎవరి కోసం ఇదంతా? దేన్ని ఏ ముద్రిద్దామని? ఢిల్లీ మాటల మోసం, ఇక్కడ చంద్రబాబు దగ్గర మాటల మోసం. ఈ మోస పనులను కట్టిపెట్టు నిజాయితీగా. నేను చంద్రబాబు బీజేపీ కలిసి వస్తాం, మళ్ళీ 2014 నుంచి 19 దాకా మేమందరం కలిసి ఏ పరిపాలన చేసామో ఆ పరిపాలన మీకు అందిస్తామని నిజాయితీగా చెప్తే నిజంగా పవన్ కళ్యాణ్ నిజాయితీ గలవడరా అని అనుకుంటారు. అంతేగాని తప్పుడు మాటలు, ఈ అసత్యాలు, అబద్ధాలు కట్టిపెట్టమని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం.